ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు చాలా దురదృష్టకరం ఉంది. ఈ వరద ముంపు పెరగటం ఇవన్నీ మాట్లాడతా ఉన్నాను అందరితోటి. కొన్ని బృందాలను పంపించి అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం దాదాపు 200 గ్రామాలు లంక గ్రామాలు కానీ లంకలు కానీ మునిగిపోయినాయి. దాని ద్వారా 50,000 మంది పైగా ప్రజలు నిరాశులయ్యారు. అలాగే వారందరినీ పునరావాస కేంద్రాలు తరలించడం, పునరావాస కేంద్రాల్లో వారికి ఎట్లా ఉంది, వారి పరిస్థితి ఎలా ఉంది అనేది కనుక్కుంటే పొద్దున వారి సరైన వైద్య సదుపాయం లేదు, డాక్టర్లు అందుబాటులో లేరని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆ పునరావాస కేంద్రాల్లో పాలు దొరకట్లేదు, పాపం పాలు ఇబ్బంది పడుతున్నారంటే పసిబిడ్డలు కూడా ఇబ్బంది పడుతున్నారని దీనికి సంబంధించి బృందం సభ్యులు ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని అడిగితే పునరావాస కేంద్రాల్లో అత్యవసర వస్తువుల కింద పాలు రావు అనేది వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా చాలా కరాఖండిగా చెప్పడం ఇది మానవత్వం లేని విధానంగా ఉందనేది బృందం సభ్యులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ అత్యవసర వస్తువుల జాబితాలో కూడా పాలు కూడా మీరు దయచేసి జతపరచండి, వారికి పాలు అందేలా చేయండి, అలాగే మెరుగైన వైద్య సౌకర్యం కూడా మీరు అందించాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే రైతులకు సంబంధించి దాదాపు 10,000 పైచిలకు ఎకరాలు వరి పంట, అలాగే 14,000 పైచిలకు ఉద్యాన పంటలు పండించే రైతులు కూడా నష్టపోయారు. వీరందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ పోలవరం ప్రాజెక్టు అయిపోయిన ఉంటే ఈ ముంపు జరిగేది కాదు, ఈ వరద ప్రమాదం వచ్చినది కాదు. భవిష్యత్తులో కూడా ఇంకా డిలే కాకుండా, ఆలస్యం కాకుండా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి వాదనలు రాకుండా మీరు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.